మాయాపేట కా యాక్టింగ్ బై పాయల్ రాజ్పూత్ విరాజ్ అశ్విన్ శ్రీనివాస్ రెడ్డి సునీల్ గారు డైరెక్టర్ రమేష్ రాపర్తి గారు ఈ మూవీ 2 hours 10 minutes రన్ టైమ్ తో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది మూవీ చూడాలనుకున్న వారు రివ్యూ చూసాక మూవీ చూడండి మీకు ఒక క్లారిటీ ఉంటుంది మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు ఒకసారి చూడొచ్చు ఎందుకంటే మనం చాలా సినిమాల్లో చూసిన అదే రొటీన్ ఇండివిజువల్ స్టోరీ లైన్ లైక్ కేర్ ఆఫ్ కంచరపాలెం అండ్ లూస్డ్ స్టోరీస్ ఇండివిజువల్ అంటే ఒకరి స్టోరీతో ఒకరికి సంబంధం ఉండదు డిఫరెంట్ స్టోరీస్ వీళ్ళందరి స్టోరీలో కామన్ గా ఉండేది మాత్రం ఫోన్ మాత్రమే ఎస్ టైటిల్లోనే ఉంది మాయాపేట కానీ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ మూవీలో పాయల్ రాజ్పూత్ గారి ఎక్స్పోజింగ్ ఉంటుంది కానీ కొంచెం డీసెంట్ గా ఉంటుంది అంత ఓవర్ గా ఏం అనిపించదు మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ అయిన పాయల్ రాజ్పూత్ గారికి తన డైరెక్టర్ ఒక ఫోన్ ని గిఫ్ట్ గా ఇస్తాడు ఆ తర్వాత ఏమైంది అన్నదే స్టోరీ లైన్ మూవీలో బెస్ట్ పాయింట్స్ బేబీ హీరో విరాజ్ అశ్విన్ గారి లవ్ స్టోరీ అండ్ మదర్ సెంటిమెంట్ ఎమోషన్ సీన్స్ కొద్దిగా బెటర్ గా అనిపిస్తాయి పాయల్ రాజ్పూత్ గారి లవ్ స్టోరీ శ్రీనివాస్ రెడ్డి గారి కోతి సీన్స్ ఈ సీన్స్ కి మూవీతో బాగా కనెక్ట్ అవుతాం ఈ సీన్స్ కోసం మూవీని చూడొచ్చు అది నా ఒపీనియన్ సాంగ్స్ అండ్ బీజిఎం అంత ఇంపాక్ట్ చూపించలేదు మూవీలో మూవీలో సునీల్ గారి కామెడీ డాన్స్ ఉంటుంది కానీ అంత నవ్వొచ్చేలాగా మాత్రం ఏమాత్రం అనిపించదు మూవీలో ఒకరి స్టోరీ తర్వాత మరొకరి స్టోరీ చూసినప్పుడు అంటే సెకండ్ స్టోరీ కొద్దిగా బెటర్ గా ఉండాలని నాకు అనిపించింది అలా కాకుండా ముందు హీరో స్టోరీ 20 minutes నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారి స్టోరీ 20 minutes ఆ తర్వాత లవ్ స్టోరీ 20 minutes ఉంటుంది స్టోరీ ఫస్ట్ హాఫ్ తో కొంచెం మామూలుగా వెళ్తుంది మూవీలో సిమిలర్ గా ఉన్న పాయింట్స్ మొబైల్ తో ముందుకు పోతా ఉంటాయి మూవీ ఎండింగ్ లో మాత్రం రానా గారి డైలాగ్ ఒకటి ఉంటుంది కొంచెం బెటర్ గా అనిపిస్తుంది ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 10/7 ఇచ్చింది ఇది గైస్ మాయాపేట రివ్యూ మూవీ రివ్యూలు వచ్చితే గట్టిగా ఒక లైక్ చేయండి మూవీ చూడాలనుకునే వారు డిస్క్రిప్షన్ లో మూవీ లింక్ ఉంటుంది క్లిక్ చేసి ఎంజాయ్ చేయండి.